భారతీయ సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తూ కోట్లాది మందికి నడక నడత నేర్పుతోంది యోగా. ఆధునిక ప్రపంచంలో సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామాగా నిలుస్తూ వయసుతో సంబంధం లేకుండా అందరిని ఆకర్షిస్తోంది. పోటీ ప్రపంచంలో ఒత్తిడిని చిత్తు చేయడం సహా విభిన్న రంగాల్లో రాణించేందుకు అండగా నిలుస్తోంది. అలాంటి యోగాపై విస్తృత పరిశోధనలు చేసి అరుదైన పుస్తకం రాశాడు హైదరాబాద్ యువకుడు షణ్ముఖ శివచంద్ర. సనాతన యోగాసనాల వివరాల్ని నేటి తరానికి అందిస్తున్నాడు. శ్వాసపై ధ్యాస నిలిపి ఆరోగ్యం కోసం దీక్షగా చేసే సాధనే యోగా. ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక వ్యాయామానికి దూరమవుతున్న తరుణంలో శరీరం మనసును ఆరోగ్యంగా ఉంచే యోగా ప్రయోజనాలను యువతకు అందిస్తున్నాడు షణ్ముఖ శివచంద్ర. అంతర్జాతీయ యోగా థెరపిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ యువకుడు పదేళ్లుగా భారత్ సహా పలు దేశాల్లో యోగా పాఠాలు బోధిస్తున్నాడు. ఏన్షియంట్ యోగిక్ ప్రాక్టీసెస్లలో ఈ కంప్లీట్ యోగా సిస్టంలో నేను ఫస్ట్గా ప్రమోట్ చేసేది ఉషాపాన చికిత్స అన్నమాట. ఇది మనకి ఒక ఇంటర్నల్ బెయితింగ్ లాగా, మనం పొద్దున ఒకసారి స్నానం, రాత్రి ఒకసారి స్నానం ఎలాగైతే చేస్తామో టు కీప్ అవర్ ఎక్స్టర్నల్ బాడీ క్లీన్, ఉషాపాన చికిత్స అనేది మన ఇంటర్నల్ బాడీని క్లీన్ చేస్తుంది అన్నమాట. పొద్దున లేచి ఒక గోరువెచ్చని నీళ్ళు ఒక 1 లీటర్ వాటర్ తాగ్గానే ఇట్ గివ్స్ ట్రెమెండస్ ప్రెషర్. మన 9 మీటర్స్ ఎలిమెంటరీ కెనాల్ ఉంటుంది మన బాడీ లోపల, అంటే ఒక 3 ఫ్లోర్స్ అంత హైట్ సిస్టమ్ ఉంది. మనం ఏది తింటామో బై ద టైమ్ అది బయటకు వచ్చేవారికి అది 9 మీటర్స్ ట్రావెల్ అవ్వాలన్నమాట. సో ఇంత కంజెస్టెడ్ సిస్టమ్ ఏదైతే ఉందో డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు స్టమక్ ఇస్ ద రూట్ కాస్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. సో అవర్ ఏన్షియంట్ రిషీస్ వర్ సో ఇంటెలెక్చువల్స్, యోగీస్ వర్ సో ఇంటెలెక్చువల్స్, వాళ్ళు ఏం చెప్పారు అంటే కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్ క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నారనమాట. సో అందుకని చెప్పేసి ఇది ఇంటర్నల్ బెయితింగ్ లాగా కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్ క్లీన్ చేస్తుంది, మోషన్ ఈజీగా అయిపోతుంది, 2 టైమ్స్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ వచ్చేస్తుంది. కోవిడ్-19 నేపథ్యంలో సింగపూర్ నుంచి భారత్ తిరిగి వచ్చిన షణ్ముఖ భాగ్యనగరంలో యోగా థెరపిస్ట్ గా సేవలు అందిస్తున్నాడు. జేపీ మోర్గాన్ కంపెనీ, నెఫ్టిల్, ఐఎంబి, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సిటీ బ్యాంక్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఇఫ్లు, IIIT హైదరాబాద్, HCU, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ వంటి సంస్థల్లో యోగా థెరపీ శిక్షణ ఇస్తున్నాడు. ఉద్యోగులు, విద్యార్థులకు ఉషాపాన చికిత్సపై తర్ఫీదునిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. హై బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ఇష్యూస్, పైల్స్ రిలేటెడ్ ఇష్యూస్, గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ ఇష్యూస్, ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్, నీ జాయింట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇన్ఫ్లమేషన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ ఒక పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి బాడీ అనేది హీట్ ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఆన్ ది అదర్ సైడ్ చాలామంది కూల్ టెంపరేచర్ ఉండడం వల్ల, అంటే లెఫ్ట్ నాస్ట్రల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల వాళ్ళకి జీవితం మీద నార్మల్గా ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదు అన్న భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దే హ్యావ్ వెరీ లెథార్జీ లైఫ్ స్టైల్ అండ్ ఒబిసిటీ బాగా పెరిగిపోతుంటుంది. వాళ్ళ మెటబాలిజం తక్కువ ఉంటుంది, ఏ తిన్నా కూడా బాడీలో చల్లదనం ఎక్కువ ఉండడం వల్ల అది బర్న్ అవ్వక ఫ్యాట్ సెల్స్ లాగా డిపాజిట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సైనసైటిస్ ప్రాబ్లమ్స్, ఆస్థమెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లెథార్జీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అక్యుమిలేట్ అవుతూ ఉంటాయి. సో బ్యాలెన్స్ అనేది మన బాడీలో చాలా చాలా ఇంపార్టెంట్. కపాలభాతి ప్రాణాయం చేసిన తర్వాత ఒక అనులోమ విలోమ 5 to 10 మినిట్స్ చేయడం వల్ల వీ కెన్ బ్రింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ హీట్ అండ్ కోల్డ్ ఇన్సైడ్ ద బాడీ.
చిన్నప్పుడు సైనటీస్ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ షణ్ముఖ దాంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. బోగారపు వెంకట సుబ్రహ్మణ్యం అనే గురువు సూచనతో యోగా సాధన మొదలుపెట్టాడు షణ్ముఖ. నాలుగేళ్లలో ఊహించని మార్పులు చోటు చేసుకోవడంతో యోగాను జీవితంలో భాగం చేసుకున్నాడు. ఎంబీఏ పూర్తి చేసి సింగపూర్ వెళ్లాడు. సింగపూర్ చాంది బిజినెస్ పార్క్ లోని యోగా కేంద్రంలో యోగా థెరపిస్ట్ గా ఉద్యోగం సంపాదించుకున్న షణ్ముఖ 2012 నుంచి 2017 వరకు దిగ్గజ కంపెనీల ఉద్యోగులకు యోగా తర్ఫీదు ఇచ్చాడు. యోగాపై మంచి పట్టు సాధించిన ఈ కుర్రాడు ఉషాపాన చికిత్స అనే అంశంపై విస్తృత అధ్యయనం చేశాడు. ఈ ప్రక్రియపై నిపుణులకు ఉన్న సందేహాల్ని నివృత్తి చేయడం మొదలుపెట్టాడు. ఈ సూక్ష్మ వ్యాయామం అన్నది ధీరేంద్ర బ్రహ్మచారి గారి డిజైన్ చేసిన సీక్వెన్స్ని నేను ట్రెడిషనల్ సీక్వెన్స్ని బాగా ప్రమోట్ చేస్తున్నాను. ఇది నేను సింగపూర్లో జేపీ మోర్గాన్, నెస్టిల్, ఐబీఎం, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇలాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీల వాళ్ళకు కూడా నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో ఈ సూక్ష్మ వ్యాయామ ప్రాక్టీస్ ఈజ్ అ ట్రెడిషనల్ వార్మప్ అన్నమాట. 6 ఇయర్స్ నుంచి తీసుకుంటే 90 ఇయర్స్, 100 ఇయర్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా ఈజీ ఈజీ సింపుల్ స్ట్రెచెస్ ఉంటాయి. గురువు వెంకట సుబ్రహ్మణ్యంతో కలిసి 15 ఏళ్లు చేసిన శాస్త్రీయ అధ్యయనం తర్వాత ప్రాక్టీస్ ఆఫ్ ఇన్షియంట్ యోగిక్ రొటీన్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ అనే ఉపశీర్షికన పుస్తకం తీసుకువచ్చాడు. భారత్ సహా ప్రపంచంలో పలు దేశాలకు ఈ పుస్తకాన్ని చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆరోగ్యం, యోగా అంశాల్ని అన్ని కోణాల్లో స్పృశిస్తూ ఈ పుస్తకం తీసుకువచ్చాడు. మన ఆర్ట్ని మనం పట్టించుకోవట్లేదు. ఐ వెంట్ టు చైనా 2018లో. దే అప్రిషియేటెడ్ యోగా లైక్ ఎనీథింగ్ అండ్ ఐ వెంట్ టు అదర్ ఫ్యూ కంట్రీస్ అండ్ ఆల్ అదర్ కంట్రీ పీపుల్ అప్రిషియేటింగ్ అవర్ ఏన్షియంట్ ఆర్ట్ యోగా లైక్ ఎనీథింగ్. బట్ అన్ఫార్చునేట్లీ మన వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోవడం అనేది చాలా బ్యాడ్గా ఉంటుందన్నమాట. సో చాలా సటిల్ వేలో, సింపుల్ వేలో నేను ఈ యోగాని విత్ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ తీసుకొస్తున్నాను. ఏన్షియంట్ యోగిక్ రొటీన్ అన్న పుస్తకం కూడా రాయడం జరిగింది. I am going to all corporate companies, realty groups and everywhere. I am giving this health education through the institutional heads, organizational heads. మిషన్ హెల్త్ ఆంధ్రప్రదేశ్ అన్న నినాదంతో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ప్రాక్టీస్ ఆఫ్ ఇన్షియంట్ యోగిక్ రొటీన్ పుస్తకం చేర్చేందుకు కృషి చేస్తున్నాడు షణ్ముఖ. ఇప్పటికే ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించి సూత్రప్రాయ అంగీకారం తీసుకున్నాడు. ఏపీలోని 44,000 ప్రభుత్వ పాఠశాలలకు ఈ పుస్తకాన్ని అందించే ప్రయత్నాల్లో ఉన్నాడు. హెల్త్ ఈజ్ ఆల్సో అబౌట్ ఆల్ కాంబినేషన్. వాటర్ థెరపీ ఉండాలి, 5 రూల్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రాక్టీస్ చేయాలి, సూక్్మ వ్యాయామ ప్రాక్టీస్ చేయాలి. మంచి ఏజ్లో ఉన్నారు, ఒక 10 to 15 రౌండ్స్ సన్ శాలిటేషన్ ప్రాక్టీస్ చేయాలి, బిట్ ప్రాణాయామస్ ప్రాక్టీస్ చేయాలి. ఇలాగా మంచి హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళకి దే కెన్ మెయింటైన్ గుడ్ హెల్త్ లైఫ్ లాంగ్. ఏదో ఒక చిన్న చిటికా పాటించడం వల్ల హెల్త్ మాకు వస్తుంది, ఇమ్యూనిటీ పెరిగిపోతుంది, అది అంతా ఇట్స్ ఆల్ ఎ ప్లాసిబో ఎఫెక్ట్. దానివల్ల అయ్యేది ఏమి ఉండదు. యోగా అంటే నేను ఎంతసేపు నెల ప్రాక్టీసెస్ ఓన్లీ ఆసనాలు ఈసనాలు అన్న ఉద్దేశంతో ఉండేవాడిని. సో అవి కాకుండా కూడా ఆయన ఉషాపాన చికిత్స అని, నీటితో ఎలాంటి చికిత్స చేసుకోవచ్చు, ఇటువంటి చికిత్సల గురించి చెప్తూ నాకు మంచి ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. బాడీలో మంచి మూమెంట్, బాగా ఫాస్ట్ మూమెంట్ అవ్వడానికి ఇటువంటి అటెన్నిటికీ అవకాశాలు దొరికినాయండి.
ఒక నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను దేశం కూడా ఒక యంత్రం లాంటిదే అంటున్న షణ్ముఖ యోగా లాంటి ప్రక్రియతో క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయాలని సూచిస్తున్నాడు అప్పుడే ఆరోగ్య భారత్ నిర్మాణం సాధ్యమని అభిప్రాయపడుతున్నాడు ఆ దిశగా తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నాడు